మీరు ఫస్ట్ డెఫినెట్లీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి. ఈ మూవీ చాలా ఎంగేజింగ్, సస్పెన్స్ ఉంది, ఎక్కడెక్కడ అనుకుని ట్విస్ట్. యాక్చువల్లీ షూటింగ్ చేసే మేమే, మాకు తెలిసిన స్టోరీ అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు స్క్రీన్ పే ఎలా వస్తుందని. యూ షుడ్ డెఫినెట్లీ వాచ్. రియలీ రియలీ హ్యాపీ, చాలా బాగా వచ్చింది అవుట్పుట్. డెఫినెట్గా చూడండి, ఓకే, యూ విల్ ఎంజాయ్ ఇట్. డెఫినెట్గా మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాం మీరు అలాగే ఎంజాయ్ చేస్తాం. ఎవ్రీవన్, నా పేరు సంపత్. మీరు అందరూ ఇష్టపడే మిమిక్రీ శివారెడ్డి తమ్ముని కర్ణాటక సూత్రధారిలో సెంథిల్ క్యారెక్టర్ ప్లే చేశాను, వన్ ఆఫ్ ద లీడ్గా. ఈరోజు ఆడియన్స్తో కలిసి థియేటర్లో చూస్తున్నప్పుడు, ఆడియన్స్ రెస్పాన్స్ కానీ అదంతా వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు ఆనందానికి అద్దులు లేవు. చాలా హ్యాపీగా ఉంది. అండ్ డైరెక్టర్ క్రాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ మనీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. కాకపోతే ఎంత ఆనందంగా ఉందో అంత బాధగా కూడా ఉందండి. ఎందుకంటే కంప్లీట్గా వెరీ లెస్ థియేటర్స్ నేను చెప్పొచ్చో చెప్పరాదో నాకు తెలియదు, సారీ సార్. చిన్న సినిమా కదండి, చాలా తక్కువ థియేటర్స్ ఇచ్చారు మాకు. ఆ ఉన్న తక్కువ థియేటర్స్లో కూడా ఎగ్జాక్ట్గా 3 థియేటర్స్ ఇచ్చారు. చెప్పుకోవడానికి కూడా మాకు అసలు మాట రావట్లేదు. ఆ 3 థియేటర్లు కూడా ఆల్మోస్ట్ 70% ఫిల్అప్ అయింది. దానికి మాకు ఒక పక్క ఆనందంగా ఉంది, మాకు థియేటర్స్ లేనందుకు బాధగా ఉంది. నాకు తెలియదు ఎక్కడ జరిగిందో మిస్టేక్, నాకు తెలియదు, బట్ మిస్టేక్ అయితే జరిగింది. రాత్రి 100 థియేటర్స్ అనుకున్నాము, ప్లాన్ చేసుకున్నాము, బట్ ఎక్కడ ఏం జరిగిందో తెలియదు. అది ఎక్కడ సైడ్ నుంచి పొరపాటు జరిగిందో తెలియదు, బట్ ఫైనల్గా అయితే డ్యామేజ్ అయితే జరిగింది థియేటర్స్ విషయంలో. ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, అది మా తలరాత మా ఫేత్. కానీ మంచి సినిమాని నాకు మాటలు కూడా రావట్లేదు, సారీ. బట్ అందరూ చూసిన ప్రతి ఒక్కరూ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఒక్కసారి చూడండి, మీరు చూడండి, ఈ బయట చూసేవాళ్ళు వినేవాళ్ళు ఒక్కసారి సినిమా చూడండి. చూసినాక నా మాట కనుక నేను చెప్పింది తప్పు అనుకుంటే కనుక నేను ఏ పనిష్మెంట్ కంటే ఆ పనిష్మెంట్ రెడీ అండి. సినిమా చాలా బాగుంది. మీరు సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది నేను చెప్పిన మాటలు నిజమా కాదా అని. ఎనీవేస్, థ్యాంక్ యూ. వచ్చిన 3 థియేటర్లు అయినా సరే చూసిన వాళ్ళు 70 మందో 100 మందో కావచ్చు, వాళ్ళందరూ మా పట్ల ప్రేమాభిమానాలు చూపించారు, మంచి జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి మాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్లీజ్ డూ వాచ్ కర్ణాటక సూత్రధారి ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. సో ఏదైనా సరే పెద్ద సినిమా చిన్న సినిమా అని తేడా లేకుండా, సో అందరికీ నచ్చేలా ఉంది సినిమా ఇది. తప్పకుండా చూడని వాళ్ళు మరొకసారి వెళ్ళి చూడాలని, బ్లెస్సింగ్స్ అంటే ఆడియన్స్ బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి ఇవ్వాలని. ఇలాంటి ఆర్టిస్ట్ సపోర్ట్ చేస్తే ఇలాంటి వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది నెక్స్ట్ మూవీస్కి. సూపర్ అన్న. ఏం చేసింది సినిమాలో? హీరో క్యారెక్టర్ నచ్చింది అన్న. హీరో క్యారెక్టర్ 5x5 సూపర్ అన్న, నెంబర్ వన్. బాగున్నాయి సాంగ్స్ కూడా. సినిమాలు బాగా నచ్చిన సీన్ చెప్పండి. నచ్చిన సీన్ అంటే మెయిన్ రోల్ బాగుంది అన్న, రాబరీ. స్టోరీ అది గోల్డ్ స్టోరీ, రాబర్. 5x5 అన్న. థ్యాంక్ యూ. బతకరా చెప్పేసినా చెప్పాలనా? పట్టుకోవాలనా? అంటే బాగుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, చాలా మంచిగా ఉంది. ఆ సస్పెన్స్ ఉంది మూవీ మొత్తం, చాలా సస్పెన్స్గా ఎక్సలెంట్గా ఉంది, చూడవచ్చు ప్రతి ఒక్కరు, చాలా బాగుంది మూవీ. దాంట్లో సస్పెన్స్ ఉంది కదా, సస్పెన్స్ చాలా బాగుంది. వాట్ నెక్స్ట్ అనే లాగుంది అనమాట, అది చాలా బాగుంది. చూసిన వాళ్ళైతే కనుక చాలా బాగుంది అని చెప్తున్నారు. అంటే ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అన్నారు. అంటే ఇప్పటివరకు థియేటర్కి రాబట్టడానికి సస్పెన్స్ థ్రిల్లర్ అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ నిజంగానే థియేటర్కి వచ్చిన తర్వాత మనం అనుకున్న సస్పెన్స్ థ్రిల్లర్ అనేటువంటిది కనిపించింది అనేటువంటిది పబ్లిక్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అంటే దీంట్లో ఇప్పటివరకు జనాలకు తెలియనటువంటి పాయింట్ ఏంటంటే, బ్యాంకుల్లో బంగారం అనేటువంటిది తాకట్లో పెట్టినప్పుడు తిరిగి అదే బంగారం తిరిగి కస్టమర్ చేతికి వస్తుందానంటే రావట్లేదు. అంటే అలానే అన్ని బ్యాంకులు అలా చేస్తున్నాయని కాదు, కొన్ని బ్యాంకులు మాత్రం ఒక మోసానికి పాల్పడుతూ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే కస్టమర్స్ లాకర్లో పెట్టినటువంటి బంగారం కానీ తాకట్లో పెట్టినటువంటి బంగారం కానీ తిరిగి వాళ్ళ చేతికి వచ్చేటప్పుడు 1 గ్రామ్ గోల్డ్గా వస్తుంది. సో ఇది 95% ఆఫ్ ద పీపుల్కి తెలియదు. ఆ విషయాన్ని తెలియజెప్పేటువంటి ప్రయత్నమే, బ్యాంకుల్లో జరిగేటువంటి ఫ్రాడ్ గురించి తెలియజెప్పేటువంటి ప్రయత్నమే మా ఈ కపట నాటక సూత్రధారి. సూపర్ ఉంది అన్న, ఎక్సలెంట్ ఉంది. అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. మస్తు ఉంది సినిమా మాత్రం.
యాక్టింగ్ మాత్రం సీన్ చింపేషన్ అన్న యాక్టింగ్ మాత్రం హీరో హీరో యాక్టింగ్ హీరో యాక్టింగ్ మాత్రం వస్తుంది. సాంగ్స్ అయితే బాగున్నాయి. సాంగ్ అంటే ఇప్పుడే కదా చూసింది ఎట్లా వచ్చేస్తుంది అన్న అప్పటికే ఫస్ట్ సాంగ్ బాగుంది. ఎంట్రీ సాంగ్ ఎంట్రీ సాంగ్ వస్తుంది సూపర్ ఫైట్స్ ఫైట్సా అన్న మాత్రం మస్తు యాక్టింగ్ చేసిండు అన్న. ఫైట్స్ కూడా మంచిగా ఉన్నాయి. వేరే లెవెల్ అది అయితే బాగుందండి. హీరో యాక్టింగ్ కూడా హీరో యాక్టింగ్ ఇంకా పేరెట్ అవసరం లేదు. ఇంకా అన్న గురించి చెప్పొద్దు. సూపర్ చేసిండు అన్న యాక్టింగ్ మాత్రం సూపర్. ఇంతకుముందు ఇంతకుముందు దేవరకొండలో విజయప్రేమ కథ సినిమా అది కూడా సూపర్, ఇది కూడా సూపర్ హిట్. సపోర్ట్ చేస్తే 5.5 మూవీ చాలా బాగుందండి. ఎక్సలెంట్. మేము అసలు ఫస్ట్ అంత ఇది రేంజ్లో ఇది అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఫన్నీగా ఉంది. లాస్ట్ వరకు ఏం జరుగుతుందన్నది కూడా ఇదిగా ఉంది. నైస్. సోషల్ పోస్ట్ కైండ్లీ సబ్స్క్రైబ్. సోషల్ పోస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. సోషల్ పోస్ట్ మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని.